మాజీ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ గారి ఉదంతంలో కీలకమల్ల వివిధ సంస్థలు ఏవైతే అసలు ట్రైనింగ్ కూడా ఇవ్వకుండా ట్రైనింగ్ ఇచ్చారన్నటువంటి పేరుతో డబ్బులు తీసుకున్నారన్నటువంటి ఆయా సంస్థలకు అసలు అంతకుముందు ఎలాంటి ఆధారాలు లేవు అన్నటువంటి అంటే అప్పుడే పుట్టి అప్పుడే కాంట్రాక్ట్ తీసుకుని ఆ పైన అప్పుడే మూతబడిపోయినటువంటి సంస్థలు అది అయిపోగానే వర్క్ అయిపోగా దానికి సంబంధించిన విచారణ అయితే బట్ నిలుస్తుందా అంటే గ్యారంటీ లేదు న్యాయపరమైనటువంటి అడ్డంకులు ఉంటాయి కాబట్టి ఎందుకంటే దాంట్లో ఈ ఆధారాల కీఐడి మీదనే ఒక అపనమ్మకం ఉన్నటువంటి దశ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆయన అనారోగ్యం అనారోగ్యం అన్నటువంటి కారణం చూపించినటువంటి నేపథ్యంలో నోటీస్ ఇచ్చి వచ్చేసారు ముందు విచారణ అన్నటువంటి అయితే రాబోయేటువంటి రోజుల్లో మళ్ళీ తనకున్నటువంటి అది ఏదైతే హక్కులు వాడుకునే ప్రయత్నం సహజం చేస్తారు అయితే అసలు ఏ ఏ సంస్థలని ఈ విధంగా అప్పటికప్పుడు పుట్టి ఇలాంటి కాంట్రాక్ట్లు తీసుకున్నాయి ఆ తర్వాత అవి ఏ వాటికి సంబంధించి అడ్రస్సుల్లో ఏమున్నాయి ఇదివరకు జగన్ కేసులలో ఏ ఏ బిల్డింగ్లో పెట్టారు ఒకే బిల్డింగ్లో పది సంస్థల దాకా అన్నటువంటి చూపించారు కదా అట్లాగా ఇందులో చూపెట్టగలుగుతుందా కనీసం ఎందుకంటే ఇక్కడ లీగల్గా నిలిచేటువంటి అవకాశం లేనప్పుడు చట్టబద్ధమైనటువంటి అదే ఇక పొలిటికల్ యాంగిల్లోనే నడుస్తుంది అది జూపెట్టగలుగుతారా లేదా అన్నది చూడాలి